మిగిలిన కంట్రీకి తేడా ఉంది ఎందుకని ఈ దేశం పేరు పుణ్యభూమి కర్మభూమి వేదభూమి జ్ఞానభూమి ఋషి భూమి తపోభూమి దేవభూమి అలవైందా ప్రపంచం ప్రపంచం బట్ట కట్టుకోవడం రానప్పుడు ప్రపంచానికి బట్ట కట్టుకోవడం రానప్పుడు నా దేశం అగ్గిపెట్టెలో అగ్గిపెట్టెలో బట్టలు పెట్టింది ప్రపంచానికి తిండి అంటే తెలియనప్పుడు నా పే నా దేశం షటోపేతమైన ఆహారం వండిపెట్టింది అవునా అసలు ఇన్ని మాటలు ఎందుకు గాని ఒక మాట చెప్తాను ఒక మాట సార్ ఏమిటంటే ఇప్పుడు మీరు పొద్దున్నే స్నానం చేస్తారా అసలు ఇజ్రాయిలు అరబ్బులు అసలు స్థానం అనే కాన్సెప్ట్ ఉందా లేదు అసలు ఇది మన కొంచెం బాగుండదు కానీ పొద్దున్నే ఏరుక్కున్నాక అసలు కడుక్కుంటారు వాళ్ళు కాగితాలతో తుడుచుకుంటారు వాళ్ళు అవునవున ఈ కాగితాలతో తుడుచుకునే చోట పుట్టిన మతాలు మన కల్చర్ నేర్పిస్తాయా సిగ్గు సిగ్గు గదు ప్రపంచం అంతా ఓన్లీ ద కంట్రీ ఇండియా ఈజ్ కాల్డ్ రత్నగర్భ అందుకే ఈ క్రైస్తవులైనట్టు బ్రిటీషోళ్ళు దోచుకోవడానికి వచ్చారు ముస్లింలైన అరబ్బులు దోచుకోవడానికి వచ్చారు మనం ఎవరిని దోచుకోలేదు ఎందుకంటే వీఆర్ ద రిచెస్ట్ కంట్రీ అందుకే ప్రపంచానికి ఇది గది అందుకే ఇక్కడ అన్ని అవతారాలు ఇక్కడ మహర్షులు మహాత్ములు పుట్టారు ఇన్ని మాటలు ఎందుకు కానీ మీ అమ్మగారి పేరు చెప్పండి పద్మావతి సరే సంతోషం మీ అమ్మగారు పక్కనే ఉన్నారా బజ్ పడుకున్నారు పడుకున్నారు కదా అమ్మకి నా నమస్కారం చెప్పండి అమ్మకి నా నమస్కారం ఓకే మా ఇంటి గారి పేరు అదే అమ్మ నమస్తే అమ్మా పడుకుంది పడుకో పడుకో అమ్మ అవు పడుకో పడుకో అమ్మ అమ్మ పడుకో పడుకో సో మన మన పెద్దలు ఏం మాతృదేవోభవ ఫస్ట్ అమ్మ ఈ అమ్మని మనం భూమిలో చూస్తాం భూమాత అంటాం అవునా అవునేమంటాం గోమాత పుస్తకాన్ని ఏమంటాం సరస్వతి డబ్బుల్ని ఏమంటాం లక్ష్మి అన్నాన్ని ఏమంటాం అన్నపూర్ణ నీళ్ళని ఏమంటాం గంగమ్మేవి అవునా గంగాదేవి చూడండి తులసని ఏమంటాం తులసమ్మ అంటే ఒక మొక్కలో అమ్మను చూసాం ఒక జంతువుల అమ్మని చూసాం ఒక పుస్తకంలో అమ్మని చూసాం అన్నంలో అమ్మను చూసాం మట్టిలో అమ్మని చూసాం నీళ్ళల్లో అమ్మని చూసాం డబ్బుల్లో అమ్మని చూసాం ఇది మన దేశం ఇది మన దేశం ఇలాంటి కల్చర్ ఇంకెక్కడా లేదు క్రైస్తవంలో ఇస్లాంలో ఇంకెక్కడా లేదు అసలు కొన్ని మనం వినకూడదు అనకూడదు కానీ అసలు మీకు తెలుసా మీరు ఇంగ్లీష్లో బైబిల్ చదివారా వాళ్ళ అమ్మని ఏమని పిలిచాడు తల్లి ఎక్కడా ఎక్కడా ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కడ వేసి వాళ్ళమ్మని అమ్మ అని పిల్లలే ఓ ఉమెన్ అని పిలిచాడు మీకు గుర్తులేదేమో ఉమెన్ అని పిలిచాడు ఎందుకంటే సరే ఆ గొడవ అంతా మనకు అనవసరం కానీ ఇప్పుడు మనం సీతాదేవి గురించి మనకు తెలుసు తెలుసు అలాగే సతీ సావిత్రి సతీ అనసూయ సతీ సక్కుబాయి ఇలా మనం ఎంతోమంది గొప్ప గొప్ప మాతృమూర్తుల గురించి మహిళల గురించి చెప్పుకోగలం అవునా ఎవరైనా పెళ్లి చేసుకుంటే సీతారాముల్లా అంటారు అవునా మరి క్రైస్తవంలో ఓ పది మంది స్త్రీలు ప్రపంచానికి ఆదర్శవంతులైన వాళ్ళు పది మంది పేర్లు చెప్పండి రామా కాదు సార్ సార్ కాదు కాదు నా ఇప్పుడు మదర్ తెలిసా ప్రొటెస్ట్ ఇవన్నీ ఉంది ఉంది ఆవిడ ఒప్పుకోదు సార్ ఆవిడ ఒప్పుకోదు ఇప్పుడు మొన్న నాకు రాజయ్య అని హైదరాబాద్ ఒక ఆయన ఫోన్ చేసి ఏమన్నారు తెలుసా ఆర్సీఎంఓను చెప్పు చూకొట్టాలన్నాడు ఇప్పుడు ఆర్సీఎంఓళ్ళు అందరూ నరకానికి ఇప్పుడు అంటే ఇప్పుడు ఆర్సీఎంఓళ్లు నరకానకి వెళ్తాడని ప్రొటిస్టెంటుడు ప్రొటిస్టెంట్ అసిస్టెంట్ వాడు చెప్తాడు చెప్తాడు ఇప్పుడు ప్రతిఓడు నరకానికి వెళ్ళిపోతాడని ఈడు కా ఈడు వెళ్తాడని ఆడు ఆడెళ్తాడని ఈడని చెప్తే ఇంకా పరలోకం ఖాళీగా ఉంటుంది మనవాడు అక్కడ కూడా గొర్రెలు కాసుకోవాలి అవునా అవునా కాబట్టి ఇక్కడ పొద్దున్నేమో మన పిల్లడు ఒకడు అడిగాడు మీ దేవుడు మీ దేవుడు ఇది మంచి పని చేస్తే ఆ మంచి పని చేసిన నేను స్వర్గానికి తీసుకెళ్తానని చెప్పిన వాక్యం ఏదన్నా ఉందా బైబిల్లో అని అడిగాడు చెడ్డ పని చేసిన నేను శిక్షిస్తాను అని చెప్పిన వాక్యం ఉందా లేదు అందులో ఏముందంటే మార్కు పదహారు పదహారు ఏముంది చెప్పండి మార్కు పదహారు పదహారులో నన్ను నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును లేని ఎట్లా శిక్షించబడును లేదు అయ్యో మీరు చదవకపోతే బైబిల్ తేనా సరే 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 చూస్తున్నా ఓకే ఓకే సో కాబట్టి భగవద్గీతలో మన పురాణాల్లో విశాలమైనటువంటి దుఃఖ దృక్పథం ఉంటుంది ఇప్పుడు అన్నమయ్య చెప్తాడు ఎంత మాత్రమున్న ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు మార్కు పదహారు పదహారు తీసారా తీసుకున్నా పొందిన వాడు రక్షింపబడు నమ్మని వాడు శిక్ష మరి మరిగా చెప్పాను నేను లేదు శిక్ష విధింపబడు రామా ఏమిటా శిక్ష ఒక బెత్తం దెబ్బేస్తాడు కావచ్చు మీ ఊహాశక్తికి మీ మేధాశక్తికి మా శాల్యూట్ చాలా సంతోషం కాదు 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 సార్ 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 మీకున్న హృదయం ఆ బైబిల్ గాడ్కి ఉందో లేదో నేను చెప్పలేను కానీ అతను ఏం చెప్పాడంటే నేను రెండు వేల పదహారులో ఓ పల్లెటూరు వెళ్తే కర్నూలు జిల్లాలో అక్కడ గోడ మీద ఏం రాస్తుందో తెలుసా మీకు కూడా తెలుసు ఏం రాస్తుందంటే అబద్ధీకులు వ్యభిచారులు జోదరులు విగ్రహారాధకులు అందరూ అగ్ని గంధకంలో పడి నాశనమైపోదురు అని ఇప్పుడు నేను కూడా విగ్రహారాధన చేస్తున్నాను కదా నేను ఎవరికి అపకారం చేయను ఆ విగ్రహారాధన వల్ల బోలి మందికి ఉపకారం చేస్తా ఆవులు వస్తే పెడతాను కుక్కలకు కొంత బిస్కెట్లు పెడతాను మనుషులకి ప్రసాదం పెడతాను పువ్వులు కొంటాను నా వల్ల ఉపకారమే తప్ప ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఎవరికి అపకారం లేదు నన్ను తిట్టినోని కూడా ప్రేమిస్తాను నేను జంతువులు తిన్నాను రోజు ఒకసారి తింటాను సో ఏదో పాలు లాంటి పదార్థాలు పనులు లాంటివి తీసుకుంటాను సో మరి నాలాంటి మంచోన్ని కూడా ఫ్రై చేసేస్తాడు అన్నాడు చాలా పార్టీలో జాయిన్ అయిపోతాయి గ్యారెంటీ ఫ్రైయా ఎంతంటి వారైనా కానీ పార్టీ లో జాయిన్ అయిపోతాయి అది కచ్చితంగా అదే ఆ పార్టీలో జాయిన్ అవ్వాల్సిందే ఆ మరి ఇప్పుడు ఈ ఈ కళ్ళు ముక్కు నోరు చెవిరిచ్చిన దేవుణ్ణి మెదడు ఇచ్చిన దేవుణ్ణి తెలుసుకోకుంటే మన జీవితం వ్యర్థమే కదా ఇప్పుడు వాడు ఛాన్స్ ఇవ్వడా మళ్ళీను ఒక్కసారి ఆలోచించండి కన్ను ఎంత ఎంత కళ్ళు ముక్కు ఇవంతా నిర్మాణం నిర్మాణం ఎంత గొప్పది మనిషి నిర్మాణం మరి నిర్మించిన దేవుణ్ణి గుర్తుపట్టకుంటే ఎవరికి నష్టం కాదు సార్ ఇప్పుడు నేను ఇప్పుడు మీరు నన్ను ఏమంటున్నారంటే మీరు క్రైస్తవులు కాదు కాబట్టి క్రీస్తు నమ్మలేదు కాబట్టి మీరు నరకానికి వెళ్ళిపోతారని అంటున్నారు అవును సో మీరు ఎలా చెప్తున్నారు ఆ బైబిల్లో ఉంది కాబట్టి చెప్తున్నారు చెప్తారు ఓకే అది అరవై ఆరు మంది రాశారు చాలాసార్లు మార్చారు ఆ నారాయణమూర్తి పాటలాగా ఇప్పుడు నేను మనిషిని సార్ కేవలం ఒక సామాన్యమైన మనిషిని అవును నేనేమంటున్నానంటే అసలు ఏ దేవుణ్ణి నమ్మకపోయినా వాడు నాస్తికుడైనా అవును వాడి వల్ల లోకానికి ఉపకారం ఉంటే ఉంటే వాడు పరలోక రాజ్యానికి అర్హుడు అర్హుడని మీరు అంటున్నారా ఇప్పుడు మీ ఇంట్లోకి నన్ను అనుమతిస్తా నన్ను అనుమతిస్తారో లేదో అది మీ ఇష్టం మీ ఇంట్లోకి అనుమతించడం అనుమతించకపోవడం మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటది నేను చెప్పేది అదే నా ఇష్టం నా ఇష్ట ఇష్టాల చూసి మీరు ఇంట్లోకి రాణిస్తారా కాదు నేను చెప్పేది ఏమిటంటే ఒక సామాన్యుడు కదా నేను ఒక ఆర్డర్ ఒక ఆర్డినరీ ని నాకే ఇంత విశాల హృదయం ఉంటే దేవుడు అనేవాడికి ఎంత ఉండాలి కొన్ని కోర్టు రెట్లు ఉండాలి మరి అలా సంకుచితంగా సంకుచితంగా నా పార్టీలో జాయిన్ అయితే మాత్రమే నేను రాణిస్తాను లేకపోతే నేను వాళ్ళని కాల్ అగ్ని ఆరదు పురుగు సావదంటే అటువంటి గాడ్డు రాడ్ కదా మీరు ఇప్పుడు ఈ రోజుతో మీది అయిపోలేదు కదా ఇంత కాలం ఉంది కదా దేవుడు ఆ కాలంలో మిమ్మల్ని గుంజుకోవచ్చు ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని గుంజుకోవచ్చు పరలోకానికి అప్పుడు ఆయన హృదయం నువ్వు అతన్ని సార్ ఇప్పుడు నా గొడవ వదిలేయండి నా గొడవ పక్కన పెట్టండి ఇప్పుడు మొన్న పోయిన మీ మావయ్య కాదు సార్ మీ మావయ్య ఆల్రెడీ పోయాడు మీ మావయ్య పోయాడు అంబేద్కర్ గారు పోయారు గాంధీ గారు పోయారు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఈ గాంధీ గారు అంబేద్కర్ అల్లూరి సీతారామరాజు నేతాజీ వీళ్ళందరూ దేశం కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారు వీళ్ళెవరూ క్రైస్తవులు కాదు ఏ కానీ ఈ దేశాన్ని దోచుకున్న లుచ్చా బ్రిటీషోళ్ళు మాత్రం క్రైస్తవులు మీరు ఇప్పుడు చెప్పండి ఈ లుచ్చా బ్రిటీషో పరలోకం రానిచ్చి ఈ దేశం కోసం త్యాగం చేసిన ఈ దేశభక్తులను ఎక్కడ పెడతాడు నరకంలో పెడతాడు వీడు బ్రిటీషోలను పరలోకము తప్పదు బ్రిటిష్ వాళ్ళకు పరలోకం ఇస్తాడు వీడు తప్పది ఇస్తాడా ఇవ్వడు బ్రిటిష్ వాళ్ళు దేవుని మాటను ఉల్లంఘించారు వాళ్ళు దోచుకున్నారు ఉల్లంఘించారు దేవుని ఆజ్ఞను ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు ఇక్కడ నుంచి కొన్ని వేల కోట్ల సంపద ఎత్తుకుపోయారు ఇలాంటి నీచు కమీని కుత్తేగాలను అందరినీ పర్లోకం నానిస్తాడు వాడు మరి దోచుకుంటుండ్రు ఇప్పుడు ఎవడు దోచుకున్నా సరే ఆడు పర్లోకం వెళ్ళడానికి హక్కు ఉందా వాడికి ఇప్పుడు ఇప్పుడు మన పిల్లలు పోయి అమెరికా పోయి సంపాదించుకొని తెలుసుకుంటున్నారు కదా సంపాదించుకోవడం వేరు దోచుకోవడం వేరు కదా ఒకటి రెండు ఎలా ఒకటి అవుతుంది ఇప్పుడు సార్ సార్ పాయింట్లోకి రండి నేను మీ దగ్గర ఒక పని ఒక పనికి కుదిరి జాబ్ చేసి మీరు ఇచ్చే శాలరీ తీసుకోవడం వేరు నేను మిమ్మల్ని నాలుగు పీకి మీ ఇంట్లో డబ్బులు ఎత్తుకోవడం వేరు రెండు సమానమేనా కాదు కాబట్టి మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి టాలెంట్ ఉంది సుందర్ పిచాయి తెలుసా మీకు తెలుసు సత్యనాదేలా తెలుసా తెలుసు వాళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీలకు ఎందుకు సీఈఓలు అయ్యారు టాలెంట్ 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 అవునా మరి మీకు వాడి పేరేంటబ్బా లార్డ్ అని పిలుస్తారు వాడిని వాడు లార్డ్ క్లేవ్ 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 అని మన దేశంలో ఫస్ట్ ఫస్ట్ స్లాటర్ హౌస్ స్టార్ట్ చేసింది ఆడే స్లాటర్ హౌస్ హౌస్ వాడే స్టార్ట్ చేసాడు వాడు బ్రిటీషోడు బ్రిటీషోడు రోజుకి మూడు వేల ఆవుల్లో ముప్పై వేల ఆవులను కోసేసేదానికి కలకత్తాలో ఓకే 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 అలా నేనేమంటానంటే కొన్ని డిబేట్లో చూశాను ఈ గొర్రెలు ఏమంటాయంటే ఆ బ్రిటిష్ వారు మన ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు విన్నారా ఇప్పుడు మన దేశాన్ని దోచుకున్న దరిద్రులు నీకు ఆత్మీయ తల్లిదండ్రులు అంటారా వెదవా ఒక దొంగో నువ్వు సపోర్ట్ చేస్తావా ఇప్పుడు ఇన్ని మాటలు వద్దండి మీ అమ్మగారిని ఎవరో కొట్టారు మీ అమ్మగారు మెలలో గొలుసులో ఆకున్నాడు ఆడు నీకు ఫ్రెండ్ అవుతాడా కాబట్టి బైబిల్ ప్యూరిటీ ఇవ్వదు క్లారిటీ ఇవ్వదు పరలోకానికి షూరిటీ ఇవ్వదు దానికి రుజువు ఏంటంటే బైబిల్లో ఎన్ని బుక్కులు ఉన్నాయి మీరు చెప్పండి మీరు చెప్పారు ఇదే ప్రశ్న ఆర్సిఎంఓళ్ళని అడిగితే చెప్తారు అదే నన్ను అడగండి భవద్గీతలు ఎన్ని అధ్యాయాలు ఎన్ని అధ్యాయులు పద్దెనిమిది ఎన్ని శ్లోకాలు అడగండి ఎంత మంది రాశారు కాలేసారు మాట వినండి ఒకే మాట ఒకరు వచ్చి నీకు వార్త చెప్పారు పది మంది వచ్చి ఇంకొక వార్త చెప్పారు ఏది ఏంటో దృఢతో నమ్మకం ఉంటుంది మీకు ఇప్పుడు ఫిక్స్డ్ ఉండాలి ఏదైనా మీరు కట్టిగా నమ్ముతారు పది మందిలో పది మంది చెప్పింది మీరు గట్టిగా నమ్ముతారు ఆ ఒక్కటి చెప్పింది నమ్మచ్చు నమ్మకపోవచ్చు అందుకే ప్రపంచంలో యూనివర్సిటీల్లో బోధించబడే పుస్తకం ఏది భగవద్గీత ప్రపంచంలో యాభై రెండు దేశాల్లో బ్యాన్ చేసిన పుస్తకం ఏది బైబిల్ త్వరలో మన దేశంలో కూడా త్వరలో బ్యాన్ చేసేస్తారు